ఎలా ఉంది 4.5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎక్సలెంట్ గా ఉండదు, సూపర్ గా ఉండదు. ఈసారి కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ కూడా ఈ పథకాలన్నీ నిలబడతాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరుగుతుంది. అందుకని పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. వాడు చేసేదంతా మోసం. చంద్రబాబు మాట్లాడేదంతా మోసం, దగ కావాలని వాడు 3 పార్టీలు కలుపుకొని మోసం చేస్తున్నాడు. లేకపోతే మోడీ కాడికి పోవాల్సిన అవసరం ఏముండదు? చంద్రబాబు సొంతంగా గెలవకూడదా? పవన్ కళ్యాణ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు? మరి సొంతంగా నిలబడకూడదా? ప్రజలను మోసం చేయాలనే కదా బాబు గారా. కాబట్టి జగన్ ఒకే ఒకడు, అతనేమో ప్రజలకు న్యాయమే చేసినాడు. 4.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినాడు 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇంకా కూడా వస్తే ఇంకా కూడా ప్రజలకు న్యాయమే జరుగుతుందని మేము అనుకున్నాం. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అన్నీ పేదలకు అంతనాయి. సంక్షేమ పథకాలు ఏవి నిలవటం లేదు. కానీ పెన్షన్ అనేది 1వ తేదీ అనేది ఇప్పటికి వాయిదా పడి ఉండదు. ఎందుకని ఇవ్వటం లేదంటే, వాడు ఈరోజు పేపర్లో రాసినాడు బాబు ఏదో దాన్ని అదుపులో పెట్టున్నాడు అని. బాబు ఎందుకు అదుపులో పెట్టినాడు? అది కూడా వాళ్ళు రాసి కూడా ఉండరు. ఏమని దాన్ని ఎన్ని రోజులు అదుపులో పెడతాడు బాబు, చూస్తాం మేమని వాళ్ళు కూడా తిరగబడి ఉండరు. ఎందుకని పెట్టుండడు? ఫైనల్గా చంద్రబాబు నాయుడు గురించి 2 మాటలు చెప్పాలంటే ఏమని చెప్తావు? చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను చంపిపారేసి అతను సీటు సంపాదించుకున్నాడు. సీఎం పదవి కావాలని కోరుకుంటున్నాడు అతను. కానీ ప్రజలకు న్యాయం చేయాలని మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే, పెద్దోళ్ళకి సహాయం చేస్తున్నాడు కానీ పేదవాడికి మాత్రం సహాయం చేసేవాడు కాదు. అదే ఆ ప్రభుత్వం మాత్రము, తెలుగుదేశం ప్రభుత్వం అనేది మాత్రము దుర్మార్గం ప్రభుత్వం అనేది మేము అనుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుప్పం పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కదా, గెలుస్తాడు అక్కడ? పిఠాపురం సంగతి మాకు ఎక్కడ తెలుస్తుంది, కానీ గెలవడు. పిఠాపురం అనే సంగతి అనేది మాకు తెలియదు, కానీ మా ఏరియా ఇది కదా, పిఠాపురం ఆడాడ పుట్టాపురం కదా, కానీ గెలవడు. షర్మిలపై మీ అభిప్రాయం ఏంది? సొంత అన్ననే తిట్టను కదా అవి. షర్మిల అభిప్రాయం అంటే సొంత అన్ననే పోయి కాంగ్రెస్లో జరిగింది అవి. ఆమెకి జగన్మోహన్ రెడ్డి ఏదో సీట్ ఇవ్వలేదనే ఒక కక్షంలో ఉండదు కాబట్టి ఆమె పార్టీ మార్చుకొని పోయి ఆడ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రాదు. రాదు మొత్తానికి ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎంత మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు? 100కి 100 రూపాయలు గెలవాలని మేము కోరుకుంటున్నాం, కానీ అంత మెజార్టీ అయితే రాదు. ఓకే. మన గూడూరు నియోజకవర్గానికి వస్తే టీడీపీ సైడ్ నుంచి పాసం సునీల్ గారు, వైసీపీ సైడ్ నుంచి మేరక మురళి గారు పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? మేరక మురళికి ఉన్నాయి. ఎందుకని? మేరక మురళికి ఎందుకంటే అది నా మీద అభిమానం పెరిగింది జనాలకి. అతను ప్రజలకి కొంచెం న్యాయం చేయగలుగుతాడనే అభిమానం అతను ప్రతి ఒక్కళ్ళు పెరిగి వచ్చింది. ఇడున్నాడే ఇప్పుడు ఇది సునీల్ వైసీపీలో మేము నేను బాగుండా ఇంటింటికి పోయి దండాలు పెట్టుండే వాడిని గురించి. వైసీపీలో మెజార్టీగా గెలిపించిన వాడిని వాడు చంద్రబాబు నాయుడు డబ్బు కోసం అమ్ముడు పోయినాడు. అమ్ముడు పోయి మళ్ళీ తెలుగుదేశంలో పోయినాడు. వాడు న్యాయస్థుడు ఎట్ట అవుతాడయ్యా? వాడు న్యాయస్థుడు ఎట్ట అవుతాడు? వాడికి ఓటు ఎట్టయ్యాలా? ఈరోజు ఈసారి కూడా తెలుగుదేశంలో కలుసుకుని వైసీపీలో రావడం నమ్మకమైంది. వాడు న్యాయస్థుడు ఎట్ట అవుతాడు? వైసీపీలో ఉన్న మా ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గారు ఇప్పుడు తిరుపతికి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎందుకు పార్టీ మారాడు అతను? అతను మారినాడనంటే ఇక్కడ ప్రజల్లో అతను స్పందన లేదు. చేసిన అభివృద్ధి ఏం లేదా? ఏం గూడూరు డివిజన్లో అతనికి ప్రజల్లో స్పందనే లేదు. ఎవడు పోయినా కూడా అతను కేర్లెస్గా మాట్లాడాడు. మేరీ మురళి గారు చేస్తారని మా గూడూరు నియోజకవర్గంలో నమ్మకం ఉందా మీకు? గ్యారంటీగా. ఎందుకంటే అతను ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడి ఉన్నది. ఇక భగవంతుడి నిర్ణయం అది.